ఆరుగాలం శ్రమించి లక్షలు పెట్టుబడులు వెచ్చించి పంట చేతికి వచ్చిన తరుణంలో టమాటో ధర పతనం కావడంతో ఆ రైతు గ్రామం నడిబొడ్డున ఉన్న రచ్చబండపై వేసి గ్రామస్తులకు ఉచితంగా టమాటో పంపిణీ చేసిన ఘటన కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుందుర్పి ప్రాంతానికి చెందిన రైతు రంగనాథ్ తనకున్న 2 ఎకరాలలో టమాటో సాగు చేశాడు. లక్షలు పెట్టుబడిగా వెచ్చించి మంచి ధరలు పలుకుతున్న వేళ తీర పంట చేతికి అందే సమయంలో గిట్టుబాటు ధరలు క్షీణించడంతో దిగుబడి పెరిగిన ఆనందం ఆవిరే బాక్సు కనీస మద్దతు ధర 50 రూపాయలు కూడా పలకడం లేదని గ్రామ నడిబొడ్డున ఉన్న రచ్చబండపై వేసి గ్రామస్తులకు ఉచితంగా తీసుకెళ్లమని పంపిణీ చేశాడు. ఒక పక్క వర్షభావ పరిస్థితులు, మరోపక్క గిట్టుబాటు ధరలు వైఫల్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. కరువుకి నిలయమైన అనంత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, లేని పక్షంలో రైతులు ఆత్మహత్యలు శరణ్యమని వాపోతున్నారు. 10 రూపాయలకు కూడా అడిగే ప్రసక్తులు లేరు. మేము పెట్టుబడులు పెట్టి కనీసం ఆటోలు తీసుకొచ్చి అన్ని పీకొస్తే కనీసం అడుక్కున్న తర్వాత రైతుకి ఎంత బాధ ఉంటుంది. పరిస్థితులు కూడా దానికి లేనని ఎవరైనా 10 మంది తింటారు. దానిలో ఏదో వంకల్లో పోస్తే ఎవరు ఏమొస్తుంది అని కట్ల మీద అన్న పోతే 10 మంది అన్న తిని రైతులు పాడే పైనా సింతలేదు. మాకి ప్రజలు బాగుండాలని కనీసం రేట్లు కానీ ఎవరు ఏటివన్నా కానీ మార్కెట్లో కానీ ఏం రైతులు అడిగేవాళ్ళు లేరు. రైతులు పండేది మాత్రం బాగుంటుంది, ధరలు లేవు. మా పరిస్థితి మార్కెట్లో రేట్లు లేవని ఎవరైనా ప్రజలన్నా పోసిపోతే తింటారు 10 మంది అని మాకు ఇంక చాలా తట్టుకోలేపుగా ప్రజలు ఎవరు లేరు. 10 రూపాయలు పెట్టుబడి కూడా లేకుంటే 5 రూపాయలు కూడా అడుక్కోకపోతే ఎంత భయంకరంగా ప్రజలు తీవ్రంగా ఉంటుందని అర్థం చేసుకుంటారు పై అధికారులు కూడా అని మేము కూడా ఈరోజు ఇక్కడ మాకు 2 ఎకరాల్లో పెట్టినాము. పెట్టుబడి భారీగా పెట్టుబడి పెట్టాము. పెట్టిన తర్వాత దీనికి దాదాపు 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాము. ఇప్పుడు పంట చేతికి వచ్చినప్పుడు మాకు ఈ రేట్లు ఈ మార్కెట్లకు పోతే రైతులు ఏ విధంగా అప్పులు కట్టాలి? మేము ఈరోజు చెనక్కాయ పంట చూస్తే చెనక్కాయ 5000 ఉంది అంటున్నారు. పీక్ అయినప్పుడు తీసుకునేటప్పుడు 5000 రూపాయలతో కొంటాము. కొన్నప్పుడు తిరిగా ఇప్పుడు వర్షాలు లేక చెనక్కాయ పంట దెబ్బతింది. టమాటా అని టమాటా పెడితే టమాటా కూడా మొగ్గు చూపిస్తుంది. మేము ఏ విధంగా రైతులు ఏమిట్లో మేము పంట పెట్టినా కూడా ఏదన్నా కానీ ఒక్కట కానీ రైతుకి అందుబాటులో రేట్లు లేవు. ధరలు మార్కెట్లకు పోతే అన్నీ నీట్లు కడతారు. రేట్లు అంతూ ఏంది వరకు లేదు. ఏ విధంగా మేము రైతులు అప్పులు కట్టాలి? నీళ్లు లేక ఎంతో కొన్ని నీళ్ళు శాతంతోనే పంట పండిస్తే పంట. అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రం నందు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం నందు హాస్పిటల్ చైర్మన్ వెంకటేష్ మరియు వారి కమిటీ బృందం ప్రతి నెల 9వ తారీఖున గర్భిణీలకు ఉచిత అన్నదాన సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ నెల మాత్రం సింగనమల సీనియర్ మీడియా ప్రతినిధి అయిన లగిశెట్టి చంద్రమోహన్ ఆధ్వర్యంలో 50 మంది గర్భిణీలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇలా ప్రతి నెల కమిటీ చైర్మన్ వెంకటేష్ దాతల ద్వారా మరియు తన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా హాస్పిటల్ యొక్క బాగోగులను, పారిశుద్ధ్య కార్యక్రమాలను దగ్గరుండి హాస్పిటల్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. మరియు కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా కంటి పరీక్ష విభాగము, ఎక్స్రే విభాగం, స్కానింగ్ విభాగం త్వరలో ఏర్పాటు చేస్తామని విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ యొక్క డాక్టర్ కృష్ణమూర్తి, డైరెక్టర్ ఎం సూర్యప్రకాష్, పి ఆనంద్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. మనకు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల 9వ తారీఖు గర్భవతులకు ఉచిత పరీక్షలు ప్రతి వారం జరుగుతాయి. అలా కాకుండా స్పెషల్గా 9వ మిగతా పరీక్షలు, స్కానింగ్ అన్నిటితో పాటు వాళ్ళ సౌకర్యార్థం మధ్యాహ్నం పూట వాళ్లకు పౌష్టికాహారము పరిశుభ్రమైన వాతావరణంలో అందజేయడం కూడా జరుగుతుంది. మనల్ని ఆదర్శంగా తీసుకొని ఇదే విధంగా సింగనమల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా మండలాలు, సిహెచ్సిల్లో కూడా ఇదే పథకాన్ని కొన్ని మండలాల్లో ప్రవేశపెట్టారు. అలాగే మిగతా వాటిలో కూడా ప్రవేశపెడితే చాలా బాగుంటుంది, వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను. నా పేరు సి వెంకటేష్, సింగనమల సిహెచ్ హాస్పిటల్ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఈ అభివృద్ధి కమిటీని వేయడానికి ఎమ్మెల్సీ గౌరవనీయులు పెద్దలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సమంత గుమనమ్మ గారు మరియు ప్రభుత్వ విప్పు డాక్టర్ శ్రీమతి యామిని బాలా గారు వారి ప్రోత్సాహంతో ఈ కమిటీని వేయడం జరిగినది. మేము కమిటీకి ముందు రాకపోయినప్పుడు ఈ కమిటీ రాకమునుపు హాస్పిటల్ చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉండేది. మేము కమిటీ ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత జిల్లాలోనే ఉత్తమ హాస్పిటల్గా ఈ అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగానే హాస్పిటల్ని అభివృద్ధి చెందే భాగంగా 9వ తారీఖు మహిళలు ఉచితంగా
గర్భిణీ స్త్రీలు పరీక్షలు చేయించుకోవడానికి రావడం జరుగుతుంది. అందుకోసం వాళ్ళకి మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది కాబట్టి వారికి భోజన సదుపాయం లేనందువల్ల దాతలతో తరపున భోజనాలు ఏర్పాటు కూడా చేయడం జరిగినది. ప్రతి నెల ఇప్పుడు 11వ నెల జరుగుతానే భోజనాలు, ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరిగి, అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎక్స్రే మిషన్ అయితేనేమి, మళ్ళీ స్కానింగ్ మిషన్ అయితేనేమి, కంటి వైద్యము చేయించుకోవడానికి డాక్టర్ గారిని మరియు కంటికి సంబంధించిన పరికరాలను అన్నీ తీసుకురావడం జరిగింది. వారి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో హాస్పిటల్ చాలా అభివృద్ధి చెందిందని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాము. ఇదే హాస్పిటల్లో గతంలో పందులు కుక్కలు పేషెంట్లు లేకోకుండా చీర వ్యవహారం చేస్తుండేటివి. మేము కమిటీ అయిన తర్వాత వారు బాధ్యతలు మా మీద ఒప్పచెప్పిన తర్వాత బాధ్యతలు నెరవేర్చుకుంటూ ఈరోజు అనంతపురం జిల్లాలోనే కార్పొరేట్ ఆసుపత్రులకు డీగా మా సింగనమల ఆసుపత్రి పనిచేస్తుందని చెప్పేదానికి మేము చాలా గర్వపడుతున్నాము. హాస్పిటల్లో సిబ్బంది అయితేనేమి, శానిటైజేషన్ వర్కర్స్ అయితేనేమి, డాక్టర్లు గారు అయితేనేమి, అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఆసుపత్రి అభివృద్ధి పథకాన్ని నడిపిస్తున్నందుకు వారికి మరియు వివిధ గ్రామాల నుండి వస్తున్నటువంటి ప్రజలకి, ఈ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ వారికి మేము కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం.